हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपट रोजन अनगा मार्च 11వ తారీఖున ఈ 2021 సంవత్సరంలో మనం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం। ఆ రోజున ఎటువంటి పూజ చేయాలి, ఎలాంటి పూజ చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం। కాబట్టి వీడియో చివరి దాకా వీక్షించడానికి ప్రయత్నం చేయండి। इंका वीडियो कच्चे तपक लाइक चेंडी, शेयर चेंडी एंड फर्स्ट टाइम एवरना ना चैनल चूस्तुंटे सब्सक्राइब चेयडम मर्चिपोवद्दु। धन प्राप्ति कोसम शिव पूजलो तामर पत्रालनु उपयोगिंचाली। धनम निलबडडानिकी बिल्व पत्रालनु शिवार्चनलो मनम उपयोगिंचडम अनेदी चेस्ते मनकु तप्पकुंडा धनम अनेदी प्राप्तिस्तुंदी। అలాగే ముక్తికి మోక్షానికి దర్భలతో శివార్చన చేయాలి। కోరికలు నెరవేరడానికి దీర్ఘాయుష్షు కోసం గరికతో శివార్చన చేయాలి। సంతానం సౌభాగ్యం కోసం ఉమ్మెత్త పూలతో అర్చన చేయాలి। వస్తు వాహన సౌఖ్యాల కోసం మల్లె పువ్వుతో లింగానికి అర్చన చేయాలి। సుఖ సంతోష సంపదల కోసం నూకలు లేని బియ్యంతో శివార్చన చేయాలి। పాడి పంటల వృద్ధి కోసం నూకలు లేని బియ్యంతోని శివార్చన చేస్తే చాలా మంచిది। ఇక వంశాభివృద్ధి పేరు ప్రతిష్టల కోసం ఆవునేతితో శివార్చన చేయాలి। భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటూ ఉన్నవారు చందన తైలంతో శివార్చన చేయాలి। రోగ నివారణ కోసం తేనెతో శివార్చన చేయాలి। సంపూర్ణ ఆనందం కోసం చెరుకు రసంతో అభిషేకం చేయడం, అర్చన చేయడం వంటివి చాలా మంచి ఫలితాలను అందిస్తాయి। అధికార బాధలు తొలగిపోవాలంటే జిల్లేడు పూలతో అర్చన చేయాలి। విద్యాబుద్ధులు కలగాలంటే తెల్ల తామరతో మనం శివార్చన చేయాలి। శీఘ్ర వివాహం కోసం మందార పూలతో అర్చన చేయాలి। రోగ బాధలు తొలగిపోవాలంటే తుమ్మ పూలతో అర్చన చేయాలి। ప్రాణ సంకటం నుంచి బయటకు రావాలంటే నువ్వుల నూనెతో శివార్చన చేయాలి। ప్రాణ భయం నుంచి ప్రాణాపాయం నుంచి బయటకు రావాలంటే సముద్రపు ఉప్పుతో అభిషేకం చేయాలి। రుణ బాధలు తీరాలంటే రజత పుష్పాలతో శివార్చన చేయాలి। దొంగల బాధలు తొలగిపోవాలంటే ఫల రసాలతో శివార్చన చేయాలి। భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే పాలు తేనెలు కలిపి శివార్చన చేయాలి। అధికార ప్రాప్తి కోసం అష్టగంధంతో అభిషేకం చేయాలి। ఉద్యోగ ప్రాప్తి కోసం అన్నం బెల్లంతో అభిషేకం చేయాలి। వ్యాపార అభివృద్ధికి గన్నేరు పూలతో అర్చన చేయాలి। గ్రహ బాధలు తొలగిపోవాలంటే నవరత్నాలతో అర్చన చేయాలి। ఇక ఈ శివరాత్రి రోజున కాని లేదా ఎప్పుడైనా మనం మహాదేవునికి పూజ చేసినప్పుడు సంపెంగ మొగలి పువ్వులను ఉపయోగించకూడదు। శివార్చన జరుగుతున్న సమయంలో పూర్తి ప్రదక్షిణ అనేది చేయకూడదు। అర్చన సమయంలో లింగాకారంపై వాడే పదార్థాలను స్వీకరించకూడదు। ఈ విధంగా చేయడం వల్ల శివుని అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।